సెలవునందు ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు తండ్రి అయిన దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాతాను ప్రయోగిస్తున్న కరోనా అనే హస్తానికి ఎందరో ప్రజలు మరణానికి గురవుతున్నారు. కానీ ఇంత ఘోరమైన పరిస్థితిలో కూడా మనం సజీవులుగా ఉన్నామంటే దానికి కేవలం దేవుని యొక్క శ్రేష్టమైన కృపే కారణం. అయితే ప్రతి ఒక్కరూ కరోనా కొరకు భయపడుతుంటే ఆయన బిడ్డలైన మనల్ని ఆయన ఎంతగానో కంటికి రెప్పగా కాపాడుకుంటూ మనకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. కానీ దానికి బదులుగా మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవుల్లో సుమారు 90% మంది ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. మిగిలిన సమయమంతా వారి వారి పనుల్లో నిమగ్నమైపోయి దేవునితో గడపడానికి సమయమే ఉండట్లేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం ఇంట్లోనే ఉంటున్నాం. చాలామందికి ఇది కష్టంగానే ఉండొచ్చు, కానీ మనకు మాత్రం ఇది దేవునితో గడపడానికి ఒక గొప్ప అవకాశం. దయచేసి ఈ అవకాశాన్ని ఎవరూ వృధా చేయకుండా వీలైనంత వరకు కరోనా బాధితుల కొరకు విజ్ఞాపనలు చేస్తూ దేవునితో ఇంకా అంటుకట్టబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరచుకోవాలని హృదయపూర్వకంగా ఆశపడుతున్నాను. ఇవి నా మాటలుగా కాకుండా దేవుడిచ్చిన ఆలోచనగా గుర్తించి ఇందులో సత్యాన్ని గ్రహిస్తారని కోరుకుంటున్నాను.